ప్రజాభిమానం ఎంత బలంగా ఉందనేది టీడీపీ నాయకుల నామినేషన్ వైభవంతోనే స్పష్టమైందని, అసలు కథ ఇప్పుడే మొదలైంది, ప్రపంచాన్ని గుంటూరు వైపు తలతిప్పి చూసేలా చేస్తాము అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని స్థానిక 42వ డివిజన్ లో గల వికాస్ నగర్, నవభారత్ నగర్ లోని పెమ్మసాని మంగళవారం కలిసి మాట్లాడారు. ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న రోడ్లన్నీ టీడీపీ ప్రభుత్వంలో వేసినవి తప్ప వైసీపీ వచ్చాక ఒక్క రోడ్డు కూడా వేలేదని తెలిపారు. రోడ్లు వేసి నీళ్లు ఇచ్చి సౌకర్యాలు కల్పించడం కంటే ఆ ఖర్చుతో సగం డబ్బుతో ఓట్లు కొనుగోలు చేస్తే సరిపోతుందని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రజలను పట్టి పీడించి వేధించి మరీ వసూలు చేసిన వైసీపీ అభ్యర్థి విడుదల రజనీలాగా అక్రమ సంపాదనతో ఫ్లెక్సీలు వేసి రోడ్లకు అడ్డదిడ్డంగా ప్రచారం చేసుకోవటం తమకు చేత కాదని అన్నారు. అలాగే నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పిడుగురాల మాధవి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల ఫలితం తాము నిర్వహించిన నామినేషన్ పర్వంతోనే వైసీపీకి అర్థమైపోయిందని తెలిపారు. నగరంలో గంజాయి మత్తు మందు కల్తీ మద్యం విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఈ అరాచకాలను అరికట్టవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పోటీ చేయడానికి చిలకలూరిపేట నుంచి వారి గురించి రెండు ముక్కలు నేను మాట్లాడాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి. రజనీ జనరల్ గా ఒక వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక రెండు సార్లు కనుక పోటీ చేస్తే 8 సంవత్సరాల 10 సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. వీరికి 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చిలకలూరిపేటలో వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఎందుకంటే ఇక్కడ మీకెవ్వరికి వారు చేసినవి తెలియవు అని నేను చెప్తాను. అందుకే వాళ్ళు చేసిన ఏంటంటే మట్టి ఒక ట్రక్ తీసుకెళ్తే 400 రూపాయలు కమిషన్ ఇవ్వాలి, ఆమెకి లారీ అయితే 1000 రూపాయలు కమిషన్, గ్రానైట్ అయితే 3000, రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ 15 లక్షలు అమ్మా ఇది. ఇది కాదు, ఇది వాస్తవం కాదు అని రజనీ గారిని వచ్చి ఆమెకి ఇష్టమైన దైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి, లేకపోతే నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పమనండి ఇవి వాస్తవాలు కాదు ఏమోనని. రేషన్ కి 15 లక్షలు, కేబుల్ టీవీకి 7.5 లక్షలు పర్ మంత్, ఇవన్నీ చిలకలూరిపేట నుంచి తెప్పించినటువంటి వాస్తవాలు. కేబుల్ టీవీకి 7.5 లక్షలు లేదా రేషన్ కి 15 లక్షలు కడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆ డబ్బు? దేవుడు ఇస్తాడా? వాళ్ళకి ఇవ్వడు కదా. ఆ డబ్బులు మీ నుంచే కదా రేషన్ కట్ చేయటము ఇంకోటి చేయాలి, అంటే ఇందులో నష్టపోతుంది ఎవరు? పేదవాళ్ళు. కేబుల్ టీవీ లంచం 7.5 లక్షలు ఇవ్వకపోతే 50 రూపాయలకి ఇచ్చేది 7.5 లక్షలు ప్రతి నెలా కట్టాలంటే 60 రూపాయలు 70 రూపాయలు 20 రూపాయలు మీకు పడిపోద్ది. ఇది వాస్తవం. కరప్షన్, అవినీతి అనేది ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అందరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఇది వీళ్ళకేంటంటే ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయమ్మా వాళ్ళ అవినీతి. అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అయితే 20,000 అంట, బార్లన్నీ వాళ్లే తీసుకున్నారు 30 లక్షలంట ఒక్కొక్క బార్కి. తర్వాత సబ్స్టేషన్ పోస్ట్ ఏ పోస్ట్ ఇవ్వాలన్నా 5 లక్షలు, మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో షాపులు ఉంటాయి పేదవాళ్ళకి ఇచ్చే, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఆ షాపులు ఇస్తారు, ఆ షాపు 5000 మారినప్పుడు 5 నుంచి 6 లక్షలు వసూలు చేశారంటే 1.5 కోటి రూపాయలు పేదవాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి షాప్ రెన్యూ చేసుకుంటే సంపాదించారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు ఓట్లేసి గెలిపిస్తే పొరపాటు నామని దీనికి అర్థం ఏంటంటే ఎక్కడైనా మనం దోచుకుంటే ఆ డబ్బు పెట్టి మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ గెలవచ్చు. ఇప్పుడు ఇంకా డబుల్ దోచుకుంటారు, ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉంటాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న వ్యక్తులు మేము ఇద్దరం కూడా ఇంతకు ముందు ఎక్కడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులం కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు, వారు కూడా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ పెట్టుకొని